దసరాకు సాహసయాత్రి నలభై మూడు రోజుల ముందే నిండిన రిజర్వేషన్ బోగీలు పలు రైళ్లలో చాతడంత వెయిటింగ్ లిస్ట్ స్లీపర్ ఏసీ త్రీ టూ టైర్ అన్నింటిలోనూ ఎవరైనా క్యాన్సలేషన్ చేసుకుంటేనే బెర్తలు తిరుగు ప్రయాణంలో అదే సీన్ దసరా పండుగకు రైల్లో ఊరెల్దామనుకుంటున్నారా అయితే సాహసానికి సిద్ధం కండి ఎందుకంటే రిజర్వేషన్ బోగీలు అప్పుడే హౌస్ఫుల్ జనరల్ బోగీల్లో బయలుదేరాల్సిందే పలు రైళ్లలో స్లీపర్ ఏసీ త్రీ టూ టైర్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ హైదరాబాద్ సిటీ తెలంగాణలో అతి పెద్దదిగా పేరొందిన సద్దుల బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకొని అక్టోబర్ పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు పన్నెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ప్రకటించింది పిల్లలతో తల్లిదండ్రులు సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు కొంతమంది ఆఫీసులో ముందస్తుగా సెలవులు తీసుకొని వారం పాటు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఆనందంగా ఉండాలని ఆరాటపడుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రవాణా సౌకర్యాలపై ఆందోళన వ్యక్తమవుతుంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు గుంతకల్ నాందే డివిజన్లలో ప్రస్తుతం రోజుకు సగటున రెండు వందల డెబ్బై ఎనిమిది రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి ఆయా డివిజన్లలో నడిచే రైళ్లలో రోజుకు సుమారు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఐదు లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు బతుకమ్మ దసరా దీపావళి సంక్రాంతి పండుగల సమయంలో ఈ సంఖ్య ఎనిమిది లక్షల వరకు చేరుకుంటుంది ఆయా పండుగలప్పుడు సాధారణ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను నడిపిస్తూ రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు కాగా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పండక్కు ఇంకా నలభై మూడు రోజుల సమయం ఉన్నప్పటికీ విజయవాడ గుంటూరు రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి గుంతకల్ నాందేడ్ మహారాష్ట్ర ఒడిశా ఉత్తరప్రదేశ్ తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని స్లీపర్ త్రీ ఏసీ సెకండ్ ఏసీ రిజర్వేషన్లు నిండాయి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపల్లి నుంచి నేరుగా బయలుదేరే రైళ్లతో పాటు ఢిల్లీ ముంబై నుంచి వచ్చే రైళ్లలోని రిజర్వేషన్ కోచ్ లో ఇప్పటికే సీట్లన్నీ నిండిపోయాయి విశాఖపట్నం తిరుపతి బెంగళూరు మహారాష్ట్ర వైపునకు నడిచే పలు రైళ్లలోని రిజర్వేషన్ కోచ్ల్లో రోజు రోజుకు వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతుంది కాగా నగరం నుంచి వెళ్లే రైళ్లతో పాటు తిరుగు ప్రయాణం చేసే వాటిలో కూడా వెయిటింగ్ లిస్ట్ జాబితా భయపెడుతుంది ప్రత్యేక రైళ్లపైనే ఆశలు సాధారణంగా పండుగల సమయంలో సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ లింగంపల్లి నుంచి విజయవాడ విశాఖ తిరుపతి బెంగళూరు మహారాష్ట్రకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తుంటారు రెగ్యులర్ రైళ్లకు తోడుగా రోజువారీ ఆయా స్టేషన్ల నుంచి పదుల సంఖ్యలో నడిపిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు దసరా సమయంలో దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్ల నుంచి సుమారు నూట ఎనభై రైళ్లను అప్ అండ్ డౌన్ మార్గాలలో వివిధ తేదీలలో నడిపించారు ఈసారి పండుగ ముందు తరువాత వరకు ఎన్ని రైళ్లను నడిపిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది సంక్రాంతి వేసవి సెలవుల తరువాత నుంచి సొంతూర్లకు వెళ్లాలని ప్రజలు దసరాకు తప్పనిసరిగా వెళ్లాలని భావిస్తున్నారు వారందరూ ప్రత్యేక రైళ్లపైనే ఆశలు పెట్టుకుంటున్నారు కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు వాస్తవంగా దూర ప్రాంతాల ప్రజలు ప్రయాణానికే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇరవై నాలుగున దసరా సందర్భంగా అక్టోబర్ ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు రైళ్లలోని బెర్త్ల రిజర్వేషన్లు ఇప్పటికే నిండుకోవటంతో నగరం నుంచి రాకపోకలు సాగించే ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు మొగ్గు చూపుతున్నారు రైళ్లలో రిజర్వేషన్ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో ప్రైవేట్ బస్సులను బుకింగ్ చేసుకుంటున్నారు పండుగ సమీపించేలోపే టికెట్ ధర పెరుగుతుందనే భావనతో ఆరాటపడుతున్నారు